ఏమైంది భారతి? కడుపు నొప్పి భరించలేకపోతున్నానండి. నా వల్ల కాదండి. డాక్టర్ని పిలిపించిన? అయ్యో డాక్టర్ ఎందుకండి, మీరు త్వరగా రండి. ఏమైంది అమ్మగారు? కడుపులో పేగులు మడత పడిపోయాయండి, మీరు త్వరగా వచ్చేయండి. ఏడు బాబు, ఏమైంది? హలో భారతి, మరి నొప్పెట్టుగా పనిమూన్ 10 రోజులు అసలు నన్ను వదిలి పెట్టకుండా ఎంత కష్టపెట్టారు. తిరిగి వచ్చాక రోజు ఆఫీస్ ఆఫీస్ అని పారిపోతే ఎలా? చేయది, నాకు పని ఉంది. ఇది మాత్రం పని కాదా? There's a time for everything. Work while you work, play while you play, okay? And sleep while you sleep. అబ్బా ఏడు బాబు, ఏమైంది? ఏడింత టైర్ అయిపోయావా? ఏలేదండి, చిన్న పని మీద బయటికి వెళ్ళాను. చిన్న పనికి ఎంత టైర్ అయిపోయావా? ఎనీథింగ్ రాంగ్? హే నో నో, నథింగ్, పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్. నేను కంగారు పడిపోయింది సుమా. హలో, అప్పుడేనా? అప్పుడేనా మళ్ళీ ఏమిటయ్యా? అది కాదండి, మీరు వెళ్ళాక ట్రావెల్స్ నుండి ఢిల్లీ టికెట్ పంపారు, ఒక్కటే పంపారు. అయ్యో ఆ ఢిల్లీ ప్రోగ్రామ్ సంగతి మర్చిపోయినా. లైట్ ఏ ఇంటికి వచ్చుడు. ఇంకో 2 గంటల్లో. ఏమండి, నేను కూడా వస్తాను. నేను చెప్పేది విని భారతి, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నా సూట్ కేసులు బట్టలు సర్దేసి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కు వచ్చి నేను ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్ కు వస్తాను. అక్కడ నువ్వు నాకు గుడ్ బై చెప్పి ఇంటికి వెళ్ళిపోదు గానీ. ఓకే, అదేం కుదరదు, నేను వస్తాను భారతి. 2 రోజులు ప్లీజ్, తిరిగి వచ్చిన తర్వాత నీ ఇష్టం. ఓకే సరే. 2 రోజులు నీ ఇష్టం ఏమిటి? అదే లేదండి, భజగోవిందం. 2 రోజులు భజగోవిందం భారతి. ఏం రాజా, ఇక్కడి నుంచి తావే? బైక్ బ్రేక్ పట్టలేదు, కొంచెం నన్ను ఇంటి దగ్గర దింపేస్తావా ప్లీజ్? ఓ ష్యూర్, అడగాల. థ్యాంక్ యూ. అవును, మీ ఇల్లు ఎక్కడ? మీ ఇంటికి తీసుకెళ్ళి ఒక కప్పు కాఫీ ఇవ్వకూడదా ఈ పాత స్నేహితుడికి? కమ్ ఆన్, స్నేహానికి పాత ఏంటి? యు మోస్ట్ వెల్కమ్. రాజా కూర్చో, అప్పరా కాఫీ పట్టరా, 1 మినిట్ రాజా. చూడు నందు, నువ్వు లేకపోవడం వల్ల బెడ్రూమ్ ఎంత వెలవెల పైనట్టుందో. ఢిల్లీ వెళ్ళావు, గొప్ప ఢిల్లీ. నేను ఢిల్లీ చూడడానికి రావాలనుకోలేదు, నీతో సరదాగా కలిసి ఉండడానికే రావాలనుకున్నాను. సర్లే, ఇంకో 2 రోజులు తిరిగి వస్తావుగా, వడ్డీతో సహా వసూలు చేస్తాను. ఇంత సడన్ గా మీ ఆయన వస్తాడని నువ్వు అనుకోలేదు, నేను అనుకోలేదు, దానికి ఇంత ఓవర్ యాక్టింగ్. అబ్బా నో, వదలండి సార్, మేము ఇప్పుడు కాదు కాలేజీ డేస్ లోంచే ఈ టైప్ ఫ్రెండ్షిప్పే. మీరు సీరియస్ గా తీసుకున్నారనుకోండి ఇక ఇటువైపు కన్నెత్తి కూడా చూడను. ఈజీగా తీసుకున్నారనుకోండి ఇప్పట్లాగే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. టేక్ ఇట్ ఈజీ సార్. ఫ్లైట్ లో బాంబ్ పెట్టారని తిప్పి తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు అర్థమైంది
బాంబు విమానంలో కాదు, ఇంట్లో పెట్టారని. అతను నమ్మకండి, అతను అబద్ధం చెప్తున్నాడు. ఏమిటమ్మా ఇది?